అయ్యా నమస్తే అయ్యా నమస్తే అండి అయ్యా మీ పేరు విలాస్ అండి ఏ ఊరు బుడుమూరు బుడుమూరా ఏటి విశేషాలు ఎలా ఉన్నది ఏంటి మన వ్యాపారం ఏంటి లేని డల్లుగా ఉన్నాయండి వ్యాపారాలు వ్యాపారాలు డల్లుగా ఉన్నాయంటే టైలరింగ్ పని పడిపోతుంది రెడీమేడ్ ఒకటి ఎక్కువైపోయి మనకు వచ్చిన ఆధార్ తగ్గిపోయి తక్కువైపోతుంది ఏటి ఎలా సాగుతుంది ఏటి రోజుకి ఎంత వస్తుంది ఆదాయం రోజుకి ఒక వంద నూట ఐదు అలాగే రెండు వందలు లోపే అలాగే వస్తుంది రోజుకు వంద రెండు ఎక్కువైపోయి మా అలాగే ఏంటి ఈ ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా మనల్ని ఏంటి లేదండి ఏకు చెప్పండి ప్రభుత్వం అన్ని సబ్సిడీలు ఇస్తున్నాము టైలర్లకు అవి ఇవి అంటున్నారు ఏంటి మాకు ఒకటి కూడా అందలేదు మాకు ఒక్క సబ్సిడీ కూడా అందలేదండి ఎందుకు అందలేదు మరి ఏ జాతి అంటే పెద్ద మనుషుల్లో ఉంది ఇప్పుడు పెద్ద మనుషులు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఎవరు వచ్చారా మన ఊరు మన ఎమ్మెల్యే గానీ చూసుకొని వెళ్ళిపోయారు చూసుకొని వెళ్ళిపోయినా ఏమైనా సాధించడమే మరి ఏంటి లేదు అలా వచ్చి చూసుకొని చూసుకొని వెళ్ళిపోయారు అంతే మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైనా మనకి సబ్సిడీలు కానీ లోన్లు ఇవ్వడం కానీ పేద ప్రజలకి బాగా ఆదుకుంటుందని అంటున్నారు కదా మీరేటంటారు ఆదుకుందండి ఒక స్కూల్ చెప్పండి అండి వచ్చి ఏది లేదు మనం మన కష్టం మీద మనం బ్రతకడం మన కష్టం మీద మనం బ్రతకడమేనా మరి అది ప్రభు ఈ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం ఆదుకోవట్లేదు ఏమి ఆదుకోవడం లేదు మరి ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చాం కదా తర్వాత నవరత్నాల పేరిట ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చామో అని అన్నది కదా మరి మీరేటంటారు ఏ గుడ్డు లేవండి అవి అందులోనే మా ఆలోటలకి ఏ గుడ్డు లేవు ముప్పై సంవత్సరాలుగా టైలింగ్ చేస్తామండి గవర్నమెంట్ ఒకటి ఒకటి ఆడ అడుగుదించానండి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు కదా ఆయన పరిపాలన బాగుందా అతను అతని పరిపాలన బాగా ఉందండి ఇన్ని రేట్లు కూడా లేవు ఇప్పుడు అన్నీ హై రేట్లు ఇప్పుడు రేట్లు ప్రతి గ్యాస్ దిమ్మ పన్నెండు వందలు ఈ ప్రతి వస్తువు రేట్లు అండి ఇది రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుపడుతుంది అంటావు రానున్న రోజుల్లో టీడీపీ వస్తే బాగుపడుతుంది నా ఉద్దేశం ఇప్పుడున్న ప్రభుత్వం పరిపాలన తీరు చూసావు పోనీ చూసాం కదా అనుభవించాం కదండి ఎలా ఉంది చాలా ఘోరంగా ఉంది చాలా మంది కొంతమంది అంటున్నారు ఈ ప్రభుత్వం బాగానే ఉంది కదా అని అంటున్నారు కదా మరి ఏదో నేను ఫస్ట్ చెప్పింది చూసాను అందులో వాళ్ళకి అంతనాయండి లేని వాళ్ళకి లేవండి అంతేనా వాళ్ళకి బాగుంది అంటావా వాళ్ళకి బాగుంది అంటారు అందులో వాళ్ళు మామూలుగా ఉంది అని అస్తారు అంతే ఇంకేంటి రానున్న రోజుల్లో ప్రభుత్వం వస్తుంది రానున్న రోజుల్లో టీడీపీ వస్తుంది